हेलो फ्रेंड्स, इवाल मनम क्यारे तो हेल्दी पायसम एला चेसो चूदा। इंदोचे नैन कस्टर्ड पौडर को 2 टेबल स्पून याडा फ्रेंड्स। अदाला इवा चूदा। मुझे मनम स्टव कड़ाई पेटेको 2 टेबल स्पून नै याडी इला नै हीटन तरह कोई जीड़पुल फ्राई चे पक्न पटेकोवाली। इला गोल्डन ब्राउन कलर वर्वासी प्लेटेकोवाली। ఇప్పుడు క్యారెట్ వచ్చేసి ఇలా తురిమేసుకొని ఇది కూడా అదే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి। ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నేను వచ్చేసి ఒక 1/2 లీటర్ పాలు కాగబెట్టేసుకున్నాను। ఆ పాలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందాము క్యారెట్ కి। కొద్దిగా పాలు అనేటివి మనం పక్కన బౌల్ లో తీసి పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న పాలు మనం లాస్ట్ లో కలిపేసుకుందాము। ఇలా ఒక బౌల్ లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ముందు కస్టర్డ్ పౌడర్ కడిపిన తర్వాత మనకు పాలు అనేది ఈ విధంగా పల్చగా ఉండాలి। ఇప్పుడు వచ్చేసి మనం ఈ పాయసానికి చక్కెర యాడ్ చేసుకుందాము। చక్కెర అనేది మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। నేను వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇలా చక్కెర కరిగేంత వరకు ఉంచేసుకోవాలి కలుపుకుంటూ। ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టాం కదా ఒక బౌల్లో, ఆ పాలు ఈ టైంలో యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి। యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఉండలు కడుతుంది మళ్ళీ। ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా మనకు క్యారెట్ పాయసం రెడీ అయిపోయినట్లే। ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్। ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము। పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎప్పుడు ఇలాంటి పాయసమే కావాలని అడుగుతారు ఫ్రెండ్స్। అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।